అబ్బా మంచి సిర కప్పిర్రు మంచి బెడ్ కూడా వరసిరిపో ఏ ఇలా నుంచి చలి పెట్టదు నాకు జింక చికెన్ జిక్కు జిక్కు ఏం కన్నయ్య ఏం చేస్తున్నావు బాగా రాత్రేమో ఆ పప్పి ఇలా సండే కదరా అందుకే హోంవర్క్ బాగా ఇచ్చింది అందుకే రాత్రున్నా ఇప్పుడు అవునా కన్నయ్య ఎంత గోసచ్చ నీకు అయినా కానీ రాత్రి రాసుకోవచ్చు కదా ఈ పొద్దున్న కాడకపో నేను అట్లనే హోంవర్క్ రాసుకుందామని రాత్రి పెన్ వాడితే బాగా చలేసింది అందుకే పొద్దున్న రాసుకుంటున్నా అవునవును కన్నయ్య నిన్నటి నుంచి చలి బాగా పెడుతుంది మాకు కూడా మీరు బయట పడుకుంటూ బాగా కష్టమవుతుంది చలికి అయ్యో అవునారా పప్పి మరి ఎట్లారా చేద్దాం కన్నయ్య నేను తట్టుకుంటున్నా కానీ నా పిల్లలు తట్టుకుంటూ కష్టమవుతుంది నువ్వన్న కొద్దిగా పందిరేసి పెడుతూ అంటే మేము మంచిగా పడుకుంటాం అబ్బా పందిరి అంటే నాకే వచ్చారా పప్పి పందిరి అంటే పెద్దది ఏమంటున్నా మా మందం చిన్నది చలి పెట్టకుండా కొద్ది వేయి కదా సరే పోన్రా పప్పి మీ పిల్లల్ని చూస్తే కోసం అనిపిస్తుంది పిల్లల కోసం ఎత్తా ఓకే కన్నయ్య థ్యాంక్ యూ కన్నయ్య పిల్లలు మన కోసం కన్నయ్య పందిరెత్తుండట ఇలా మనం పండగ వేసుకుండే అబ్బా నీ సంతోషం సెలవు ఉండా ఇంతకి మా అమ్మ ఎటువైందిరా పొద్దున్న నుంచి కనిపిస్తలే మీ అమ్మ బంతిపూల చెట్లకు నీళ్ళు కట్టవేంది కన్నయ్య ఓకే రే పప్పి ఇప్పుడే మా అమ్మ దగ్గరకు వచ్చి పందిరేస్తా అబ్బా కన్నయ్యను మంచిగా బోల్తా పడిన పందిరెత్తరా ఏడో చూడాలి ఇంకా లేరా ఇంకొక 10 నిమిషాలు అయింది ఎందుకు మన పప్పికి రాత్రి చలి పెడుతుందట్నే పందిరేద్దాంపా ఏ ఊర్రగ్రా మన డాక్టర్ రెడ్ పక్కకు ఎచ్చావు అంటుంది దానికి చలి పెడుతుంది లేదమ్మా నువ్వు అట్లా అంటే అది గోసు గోసులు అడిగింది మన పందిరేద్దాంపా అబ్బా కన్నయ్య నువ్వు ఎప్పుడైనా చెప్పినట్టు తింటవారా పందిరి వింది నాతోటి కాదు నువ్వేమన్నా వేసుకపో సరే అమ్మా నీకు పందిరేరా కూడా తెలుసు మరి ఎక్కడ వేసుకోవాలి చెప్పు సాల్తి ఆ లాస్ట్ మోర్ ఇంకా వేసుకపో ఓకే థ్యాంక్ యూ అమ్మా అబ్బా మా కన్నీగడైన మంకు పడితే ఈడనే ఈడడు అబ్బా మా అమ్మ పంది చేసుకోమన్నది కన్నీ ఒక్కొనట్లు వేయాలా నా గోళ్ళను శోభది కావాలా చేసిందిగా చేసింది వెళ్దాం ఓ జెసి జెసి ఏంటి కన్నయ్య ఏం లేదు జెసి మా కుక్క పిల్లలకు పందిరేత్తు అత్తవా అత్త కానీ నాకైతే పందిరే వేయరాదు కన్నయ్య ఏం కదా జెసి నేను ఉన్నా నేను పందిరేత్తదా ఓకే అత్తున్నావు పందిరేత్తా అంటున్నావు కన్నయ్య మరి కట్టెలున్నాయా పందిరికి అయ్యో లేకనే కదా జెసి నిన్ను రమ్మన్నా పాలు ఇంకద్దాం సరేపా మరి ఏడలు ఇంకుదాం ఏ గానే మా బర్రెలు కడేసే కాడ ఉన్నాయి కావచ్చు పా చూద్దాం గిడి ఉన్నాయి కదా కన్నయ్య నడతాయా నడతాయి అది చేసి నాలుగు గట్టే తాగుతాయా పెద్ద పోటీగా లెక్క పందిరేస్తా అంటే వినికి వెళ్ళదా అవును కదా ఈ నాలుగు వేలే ఇంక లెంగు మరి పోదాంపా పోంపా చేసి ఇక్కడ నీడు ఉంది అడేద్దాంపా అబ్బా కన్నయ్య నీ వేసం చూస్తే నాకు అర్థమైంది మీ డాన్ నన్న మీ అమ్మ నన్న రమ్మనుపు ఎందుకు చేసి ఎందుకంటే నీకు పందిరేయరాదు అన్నకు అర్థమైంది
హలో మామా, నువ్వు ఎప్పుడు తింటే కానీ ఒకసారి ఇక్కడికి రా, పంది లేదు రాంగ సుధీర్ కూడా. ఆ సార్. ఆ కన్నయ్య, మీ మామచ్చులో మనం గది సాఫ్ చేద్దాంపా. ఓకే చేసి. అల్లుడు వచ్చిందే. వచ్చిన ఆగో, గడపర తెచ్చినాయింది. అయ్యో అల్లుడు, గడపర్లేదు, గుంతలెట్ట తాగుతావు? అవునుగా, చెలమ్మ టక్టకే. ఓకే అల్లుడు. అబ్బా, మా కన్నయ్య అన్నట్టే పందిరెత్తుండు, వాళ్ళ మామను కూడా తెప్పించుండు. ఏ ఇయ్యల రాత్రి వెచ్చ వండుకుండే పందిర్లా. ఏ జింక చికెన్ జిక్క చికెన్ జిక్క చికెన్. కన్నయ్య, ఆ కట్టే రంధ్రంలో పెట్టి మట్టి కుడుపు. అమ్మయ్య, రెండు కత్తెలు వాతులని. అల్లుడు, రెండు గుంజలు సరిపోతాయి, ఇక గోడ మీద పెట్టేద్దాం పందిరి. ఓకే మామా. మామా గట్టి కట్టే ఊసిపోకుండా. ఏ ఓకే అల్లుడు, గట్టి కడతా. అబ్బా, పందిరి చిన్నగా ఎత్తారు అనుకుంటే మంచిగా పెద్దగా ఎత్తురు. మా ఇద్దరు పిల్లలు నేను మంచిగా వండుకోవచ్చు అలా. ఇదేమో కింద లోపల వారు, ఇది మీదకెళ్ళి కప్పు. చెల అల్లుడు, ఇది అటు వాటే కప్పేద్దాం. ఓకే మామా. అబ్బా, మంచి సీర కప్పిర్రు, మంచి బెడ్ కూడా పరిసిరిపో. ఏ ఇలా నుంచి చలి పెట్టదు నాకు. జింక చికెన్ జింక చికెన్. అల్లుడు, పందిరి రెడీ అయింది, చూసుకో ఇక. ఓకే మామా, సూపర్ ఉంది. ఇక పప్పుని తీసుకొచ్చి లేద్దామా? అల్లుడు, తీసుకొద్దాంపా మరి. ఆ కన్నయ్య, ఈ పప్పు అంటే నాకు భయం, నేను పోతున్నా. ఓకే బోన్, థ్యాంక్ యూ చేసి. పిల్లలకి పందిరి వేసిన నువ్వు కూడా వందు. ఓకే కన్నయ్య, థ్యాంక్ యూ కన్నయ్య, మంచి నిద్ర పట్టింది. చాలా ఒక పదం పాయ. అబ్బా నా కొత్తిల్లు సూపర్ ఉంది. ఏ అబ్బా అబ్బా కన్నయ్య, సూపర్ కట్టినావు కన్నయ్య నా కోసమా? యాహూ, సూపర్ ఉంది కన్నయ్య. మరి ఏమనుకుంటున్నావు ఈ కన్నయ్య అంటే ఫుల్ ఎంజాయ్ ఇక. అబ్బా కన్నయ్య, నీ మేలు ఎన్నడూ మర్చిపోను కన్నయ్య, నాకు మంచి ఇల్లేసినావు. ఇవాళ రాత్రి వెచ్చ పడుకుంటా. థ్యాంక్ యూ కన్నయ్య. ఓకే మామ, థ్యాంక్ యూ మామ. మరి నేను పోతున్నా మరి. సరే అమ్మయ్యా, నేను అనుకున్నట్టు మా కుక్క పిల్లలకి పని చేసిన.
కన్నయ్యేమోనుకున్నాను కుక్క పిల్లలకు మంచి పందిరి వేసిండు. అవును రామక్క, కన్నయ్య ఏమో అనుకున్నా కానీ నేను ఉత్తగంటే నిజంగానే పందిరి వేసిండు. థ్యాంక్ యూ రామక్క. నాకు గారా కన్నయ్యకి బ్రా థ్యాంక్స్. ఓకే రామక్క, కన్నయ్యకి చెప్తా. కన్నయ్య థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ కన్నయ్య.